టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. సాంకేతికతను ఉపయోగించుకుని కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా రాజస్థాన్ జైపూర్ లోని గుల్మొహర్ గార్డెన్ సొసైటీలో తొలిసారిగా రోబో టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ రెసిడెన్షియల్ కాలనీలో పలు రకాల రోబోలను ఆవిష్కరించారు. క్లబ్ ఫస్ట్ రోబోటిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ భువనేష్ మిశ్రా ఇందులో సెక్యూరిటీ సిబ్బంది నుంచి అత్యవసర పరిస్థితుల్లో స్పందించే ఫైర్ సిబ్బంది వరకు రోబోలు పనిచేస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఎంత ప్రమాదం పొంచి ఉన్నా లెక్క చేయకుండా మంటలను అదుపు చేసేందుకు ఈ రోబో ఉపయోగపడుతుంది. కాగా ఇటీవల మ్యాన్ హోల్స్ ను శుభ్రం చేస్తూ ఎంతో మంది ప్రమాదాలకు గురయ్యారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న క్లబ్ ఫస్ట్ రోబోటిక్స్ సంస్థ మ్యాన్ హోల్స్ ను సైతం క్లీన్ చేసేందుకు ప్రత్యేక రోబోలను అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం ఉండదని కాలనీ వాసులు చెబుతున్నారు. ఇక ఈ కాలనీలో మొక్కలకు నీరు పోయడం, గేట్ దగ్గర సెక్యూరిటీగా పనిచేయడం, అలాగే రిసెప్షన్ వద్ద ఎలాంటి ఫిర్యాదు వచ్చినా స్వీకరించేందుకు రోబోలనే వినియోగిస్తున్నారు. అలాగే రెస్టారెంట్స్ లో కస్టమర్లకు ఆహారం అందించేందుకు ఈ రోబోలనే ఉపయోగిస్తున్నారు. కాగా విద్యుత్తో పాటు సోలార్ పవర్ తో కూడా ఈ రోబోలు చార్జ్ అయ్యేలా తయారు చేశారు. ఇక రోబోలతో సేవలను అందించుకోవటంలో ప్రజలకు కూడా ఆసక్తి చూపడం మంచి విషయమని క్లబ్ ఫస్ట్ రోబోటిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ భువనేష్ మిశ్రా తెలిపారు.